అభిషేక్ ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావాలెను. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీధర్మ ఫంక్షన్ హాల్ అలంపురం రాచర్ల రోడ్ ఆంధ్రజ్యోతి పక్కన తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం మొదటి ఆరాధన 7:30 నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10:30 నుండి 1:30 వరకు. అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టి బిల్డింగ్స్ పెంకులపాడు రోడ్ పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 విజయవాడ శనివారం మొదటి ఆరాధన 7:00 నుండి 10:00 వరకు, రెండవ ఆరాధన 10:00 నుండి 1:00 వరకు. మేనిస్టర్ల ఆడిటోరియం పంటకాలువ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6 కుకట్పల్లి ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సి గార్డెన్ మూసాపేట్ కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 8 ఏలూరు మంగళవారం సమయం ఉదయం 10:00 నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 9 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 10:00 నుండి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్ స్థలం చిర్చిపేట రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11 కాకినాడ శుక్రవారం సమయం ఉదయం 10:00 నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12 రావులపాలెం శనివారం సమయం ఉదయం 10:00 నుండి స్థలం కోరగల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 36:8 వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథము 36:8 ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఎహెజ్కేలు గ్రంథము 36:8 ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. కొంతకాలంలో నా జన నా ప్రజలు వస్తున్నారు, మీరు చిగురు పట్టండి, కాయలు కాయండి, పుష్పించండి, గెలలు గెలలుగా ఫలాలుతో మీరుండాలి. ఎవరికి ఫలాలు, ఎవరికి చిగురు అంటే నా జనులు బాధపడుతున్నారు ఒక చోటుండి, వారిని నేను తోడుకుని వస్తున్నానని చెప్పి ముందుగా పర్వతములతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నీకోసము దేవుడు పర్వతాలతో మాట్లాడుతున్నాడు, పర్వతం లాంటి మనుషులతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు సహాయం చేయటానికి, నిన్ను పోషించటానికి, నిన్ను ఆదరించటానికి, నిన్ను నడిపించటానికి. ఆనాడు ఇశ్రాయేలీల కొరకు పర్వతములతో మాట్లాడిన దేవుని స్వరము, ఇక కొంతకాలంలో నా ప్రజలు వస్తున్నారు. అలాగనే నీ కొరకు దేవుడు ముందుగానే జనములను సిద్ధము చేశాడు. దేవుడు నీ కొరకు ముందుగానే ఆశీర్వాదకరమైన మార్గాలు సిద్ధము చేశాడు. నీకు ముందుగానే నువ్వు ఏ ఇంటికి వెళ్ళాలో, ఏ ఇంటి ఫలాలు భుజించాలో, ఏ మనుషుణ్ణి పెళ్లి చేసుకోవాలో, ఏ మనిషితో కాపురం చేయాలో, ఏ మనిషితో నీవు దేవుని సాక్షిగా ఉండాలో దేవుడు ముందే మాట్లాడి ఉంచాడు. నా జీవితం ఏంటి, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను, ఎవరు చేసుకుంటారు, లేకపోతే నేను ఎలా ఇల్లు కడతాను, ఎలా చేస్తాను, ఎలా బయటకు వస్తాను, ఎలా బయటపడతాను ఈ సమస్యల నుంచి, ఎన్నో ఆలోచన చేస్తున్నావు కదా. దేవుడి దినము నీతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, నీకోసము పర్వతం లాంటి కఠినలతోటి దేవుడు మాట్లాడి పెట్టాడు. నీకోసం పర్వతములు దిగి రావాల్సిందే. రాజులు నీ దగ్గరికి వస్తారు, దీవెన నీ దగ్గరికి వస్తుంది. ఆయన మాట ఇచ్చాడు. ఎంత గొప్ప మాట చూడండి. పర్వతములారా, మీరు
ఇక కొంతకాలంలో నా జనులు వస్తున్నారు, మీరు చిగురు పట్టి ఫలించండి. మీ ఫలాలు ఎవరి కోసం అంటే నా ప్రజల కొరకారు. నలిగిపోయి వస్తున్నారు, కరువులో ఉండి వస్తున్నారు. ప్రియులరా, నీకోసం ఆయన మంచి జీవనోపాధిని దాచిపెట్టాడు. నీ కొరకు మంచి లైఫ్ పార్ట్నర్ని దేవుడు దాచిపెట్టాడు. నీవు ఉండటానికి మంచి గృహం కొరకు ఆయన సరైన ప్లాన్ చేసి పెట్టారు. ఆ దీవెనకరమైన స్థలంలో నువ్వు అడుగు పెడతావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీధర్మ ఫంక్షన్ హాల్, అలంపురం, రాచర్ల రోడ్, ఆంధ్రజ్యోతి పక్కన, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. మొదటి ఆరాధన 7:30 నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10:30 నుండి 1:30 వరకు. అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 5 ఆగస్టు విజయవాడ. శనివారం మొదటి ఆరాధన 7:00 నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10:00 నుండి 1:00 వరకు. మేనిస్టర్ల ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 6 ఆగస్టు కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 8 ఆగస్టు ఏలూరు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 9 ఆగస్టు రాజమండ్రి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్. స్థలం చర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 11 ఆగస్టు కాకినాడ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 12 ఆగస్టు రావులపాలెం శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మరి ఈ బిడ్డ పట్ల మరి అనేక సార్లు మేలులు చేశాడు దేవుడు. ఆ తల్లికి కూడా గర్భం లేనప్పుడు తల్లి 6 సంవత్సరాలు దేవుణ్ణి మొరపెట్టగా మరి ఈ బిడ్డని ఇచ్చాడు. పేరు దేవుళ్ళోనే క్రీస్తు మహిమ అని తల్లి పేరు పెట్టుకుంది. తర్వాత ఈ బిడ్డకి వివాహం చేశారు పాప బాబు. ఈ బిడ్డకి వివాహం చేశారు. ఒక బాబుని మొదట ఇచ్చాడు దేవుడు. తర్వాత 6 సంవత్సరాలు బిడ్డకి నీరు మరి గర్భంలోని బుడగలు ఉన్నాయమ్మా అని మరి 4 సంవత్సరాల బిడ్డ మందులు వాడింది. పాలకొల్లో కూడా మందులు వాడించాం. గర్భం రాదు, ఆపరేషన్ చేయించుకోవాలని మరి డాక్టర్లు చెప్పారు. అక్కడ విజయవాడ అండి అమ్మాయి అత్తారు. అక్కడ కూడా 3 హాస్పిటల్ చూపించుకుంటే 3 హాస్పిటల్లో కూడా ఈ బిడ్డకి ఆపరేషన్ చేస్తేనే కానీ గర్భం రాదన్నారు. మరి ఇంకా ఆ బిడ్డ పుట్టింటికి వచ్చినప్పుడు చాలా బాధపడింది. నేను ఆపరేషన్ చేయించుకోవాలంటున్నారు, గర్భం రాదంటున్నారు, 3 హాస్పిటల్ చూపించుకున్నా ఇదే మాట చెప్తున్నారు, నేను చేయించేసుకుంటానంటే మరి నా సహోదరి బిడ్డకి చెప్పి పాలకొల్లు రామ్మా నేను ప్రార్థన చేయించాను. ఇసాకయ్య గారి ద్వారా మరి అనేక కార్యాలు జరుగుతున్నాయి. మరి నీ గర్భం ఇస్తాడు, నీరు బొగ్గులు తగ్గుతాయమ్మా అని అయ్యగారి దగ్గర తీసుకొస్తే అయ్యగారు చెప్పగా అమ్మ నీకు ఆపరేషన్ పడదన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక నీకు ఆపరేషన్ పడదమ్మా, నీకు గర్భం ఇస్తాడమ్మ బిడ్డను అన్నారు. అలాగే నెల తిరగకుండానే దేవుడి బిడ్డకి మరి గర్భాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 8వ నెల మరి ఈ బిడ్డ పట్ల మేలు కార్యం చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీధర్మ ఫంక్షన్ హాల్, అలంపురం, రాచర్ల రోడ్, ఆంధ్రజ్యోతి పక్కన, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. మొదటి ఆరాధన 7:30 నుండి 10:00 వరకు, రెండవ ఆరాధన 10:30 నుండి 1:30 వరకు. అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 5 విజయవాడ. శనివారం మొదటి ఆరాధన 7:00 నుండి 10:00 వరకు, రెండవ ఆరాధన 10:00 నుండి 1:00 వరకు. మేనిస్టెల ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 6 కుకట్పల్లి, ఆదివారం. సమయం సాయంత్రం 5:30. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 8 ఏలూరు, మంగళవారం. సమయం ఉదయం 10:00 నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, బట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 9 రాజమండ్రి, బుధవారం. సమయం ఉదయం 10:00 నుండి. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, స్థలం చర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 11 కాకినాడ, శుక్రవారం. సమయం ఉదయం 10:00 నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 12 రావులపాలెం, శనివారం. సమయం ఉదయం 10:00 నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. గుండు బలహీనత బిడ్డండి, మరి పుట్టిన నుంచి బిడ్డకి గుండు బలహీనత బిడ్డ మరి ఎదుగుదల లేదు. 15 సంవత్సరాలు అయింది బిడ్డకి, మరి చాలా బిడ్డ మరి ఆ బలహీనతతో గడప దాటి కూడా బయటికి రావట్లేదు. అలాగే మందులు వాడాలంటున్నారు, బతికినంత కాలం ఆ బిడ్డకి మందులు వాడాలని మరి డాక్టర్లు చెప్తుంటే, మరి 10 నెలలుగా బిడ్డ ఈసేయ్ గారి తైలాభిషేకాన్ని తీసుకొస్తామండి. మరి ఈ బిడ్డను కూడా దేవుడు బాగుపరిచి ఈ శని సాక్ష్యం దేవుడు దీవించుగా. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక, దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను, గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10:00 నుండి. శ్రీధర్మ ఫంక్షన్ హాల్, అలంపురం, రాచర్ల రోడ్, ఆంధ్రజ్యోతి పక్కన, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10:00 నుంచి. స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. మొదటి ఆరాధన 7:30 నుండి 10:00 వరకు. రెండవ ఆరాధన 10:30 నుండి 1:30 వరకు. అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 5 విజయవాడ, శనివారం. మొదటి ఆరాధన 7:00 నుండి 10:00 వరకు. రెండవ ఆరాధన 10:00 నుండి 1:00 వరకు. మేనిస్టెల ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 6 కుకట్పల్లి, ఆదివారం. సమయం సాయంత్రం 5:30. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 8 ఏలూరు, మంగళవారం. సమయం ఉదయం 10:00 నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, బట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 9 రాజమండ్రి, బుధవారం. సమయం ఉదయం 10:00 నుండి. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, స్థలం చర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 11 కాకినాడ, శుక్రవారం. సమయం ఉదయం 10:00 నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 12 రావులపాలెం, శనివారం. సమయం ఉదయం 10:00 నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మా సాక్ష్యం ఏంటంటే, మాది ఇక్కడ తూర్పెప్పారండి, పెరవల దగ్గర. మేము ఫస్ట్ ఎసాగయ్య గారు ప్రార్థన అయితే టీవీలో చూసేవాళ్ళం అండి. టీవీలో చూస్తూ ఉండగా మా ఆయన గారు ఇదిగోండి ఈ రాడ్లు, ఈ కాళ్ళని తీశారండి. అయితే 2018లో పైనుంచి పడిపోయారండి. పరంజి ఇల్లు కట్టు కడతారంట, తాపి పని చేస్తారండి. ఆయన పడిపోతే ఆపరేషన్ చేసామండి అప్పుడు. అయితే కరోనా కారణంగా రాడ్లు దీంతో ఆలస్యం అయిపోయిందండి. అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్తే ప్రైవేట్ డాక్టర్లు అయితే 50,000, 60,000, 70,000 అడుగుతున్నారండి తీస్తానికి. ఆ సామెత లేక చాలా అప్పుల్లో పడిపోయామండి, దెబ్బ తగిలేక. అందుకని ఏం చేసామంటే ధర్మాస్పిటల్కి వెళ్ళామండి తణుకు. వెళ్తే డాక్టర్ గారు చూసి అన్నారు,
అమ్మ ఓపెన్ చేసి తీస్తాము, రాడ్లు వస్తే తీస్తాం లేకపోతే కుట్లు వేసేస్తాం, సరేనండి చిత్తమేనండి అనేసి మేము ఒకటి వచ్చేసామండి. మళ్ళీ నాడు అయ్యగారు ప్రార్థన వస్తుంటే మా చిన్న అబ్బాయి నేను అనుకున్నాం ఒకరోజు పాలకొల్లు వెళ్దాము, దేవుడు దేవుడు మనసులోనే అనుకున్నాం అండి, మా అబ్బాయి నేను అనుకున్నాం ఒకసారి తీసుకెళ్తావా అన్నాను, తీసుకెళ్తానులే అమ్మ అన్నాడండి. తెలియదండి అప్పటికి ఇక్కడ మాకు ప్రార్థన జరుగుతున్నట్టు కూడా టీవీలోనే చూసామండి. అంటే అప్పుడు వచ్చారండి, మేము అప్పుడు అనుకున్నాం మనసులో తండ్రి నాయన ఈ రాడ్లు దాటలు సాధ్యం కాదు కానీ నీకు సాధ్యమే, వచ్చేస్తే నేను ఏసాగయ్య గారి సన్నిధిలో పాలకొల్లో సాక్ష్యం చెప్పుకుంటాను అన్నానండి. మామూలుగా సాక్ష్యం చెప్పేసుకున్నానండి నేను, మూడు నెలలకే తీసేసిన మూడు నెలలకి ఇక్కడికి వస్తాం మొదలెట్టాక, ఇక్కడికి మొదలెట్టాక మా చిన్నబాబు సబ్జెక్టులు ఆగిపోయి కూడా పాస్ అయిపోయాడండి. ఈ రాడ్లు కూడా వచ్చేసినాయండి, దాటలు సాధ్యం కాదన్నారండి, హాస్పిటల్లోకి వెళ్ళాక ఆగిపోయినాయండి. ఆగిపోతే ఇగోండి రెండు రాడ్లు 14 స్కూళ్ళు ఉన్నాయండి ఇందులో రావన్నారు. అయితే మేము డాక్టర్ గారికి హామీ ఇచ్చేసామండి, తీసేయండి ఏదైనా మీ ఇష్టం చేసేయండి, మేము దేవుడి మీద భారం వేసామని. అయితే ఒక్కడ కూడా ఆక్కండా 14 స్కూళ్ళు వచ్చినాయండి. ఇగోండి దేవుడు ఈ రాడ్లు అండి, ఇవి దేవుడికి వందనాలండి. మా ఆయన గారి పేరు అమ్మోలీరావు అండి. ఇంకో రెండో సాక్ష్యం ఇంకోటి ఉందండి, మూడోది దేవుడికి వందనాలండి. ఇది రెండో సాక్ష్యం అండి, మా పెద్ద అబ్బాయి అండి, చదువుకున్నాడు, బీటెక్ పూర్తయింది, క్యాంపస్లో ఇంటర్వ్యూలో వచ్చిందండి, చిన్న జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. అయితే ఆ అబ్బాయికి ఈ దేశంలో ఈ చదువుకున్న చదువుకి ఈ దేశంలో మంచి జాబ్ వస్తుందని మాల్టాకి పెట్టాడండి. మాల్టాకి పెడితే అది అవ్వలేదండి, అది ఫెయిల్ అయింది, అలా మోసం చేశారు. అది కదండి సరే మళ్ళీ నేను ఆఫ్ఘనిస్తాన్కి పెట్టుకున్నాడండి. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే 2 లక్షలు కట్టమన్నారు, మేము కట్టాము. అయితేని వచ్చేస్తుందని 3 సార్లు ఇంటర్వ్యూలు చేశారండి, అవ్వలేదు. ఇంకా 4 సరే అనేసి అవ్వట్లేదు, ఏంటి ఏం చేయాలంటేని ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయానండి నేను అప్పటికేని. అప్పుడు ఇంక విజయవాడలో జరుగుతుందండి ప్రార్థన, వెళ్ళిపోయి ఈ పేపర్లో పట్టుకెళ్ళండి, అయ్యగారు ఇలా ఫెయిల్ అయిపోతుంది ఇంకోసారి పెట్టమంటారా వద్దంటే ఆయన ఆ పేపర్ల మీద అస్తమేసి ఇంకోసారి పెట్టామా వస్తుంది అన్నారండి. అయితే అనుకోకుండా అంత దేవర దేశం పంపకుండా దేవుడు, కానీ అనుకోని రీతిగా విశాఖయ్య గారు వాగ్దానం రోజు టీవీలో వినేస్తానని నేను మా అన్నం ఆ టయానికి పెట్టుకుని మేము నిరీక్షణ ఛానల్ చూస్తామండి. తండ్రి నాయన మేము ఇప్పుడు ఎలా ఉందంటే పొజిషన్ లేదు, ఇత్తనం ఇత్తుతానికి కూడా పొజిషన్ లేదు తండ్రి, బాబుకి అక్కడే జాబ్ వచ్చేస్తే ఫస్ట్ జీతంలోదే నీకు ఇత్తనం ఇత్తుతాను తండ్రి అని ప్రార్థన చేసుకున్నామండి మా బాబు నేను. అయ్యగారు ప్రార్థన చేశారండి, ఇదిగోండి అనుకోని రీతిలో ఈసా వచ్చేసిందండి, ఈసా ఫ్లైట్ టికెట్ అన్నీనండి ఇవ్వాలండి. బొంబాయి నుంచి 3:30 ఫ్లైట్ ఉందండి, దుబాయ్లో జాబ్ అండి, అసిస్టెంట్ మేనేజర్గా వచ్చిందండి ఇంజనీరింగ్లోని, వెళ్తున్నాడండి. మొన్న గుడి వచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాడండి. గొప్ప సాక్ష్యం అండి, ఎంత నలిగిపోయినా కానీ అయ్యగారు ప్రార్థన వల్ల దేవుడు ఆయన అస్తమేసి ప్రార్థన చేస్తాం వల్ల మరి దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిన తండ్రికి నేను జీవితాంతము రుణపడి ఉంటాను, అయ్యగారికి కూడా రుణపడి ఉంటానండి నేను. దేవునికి సోస్త్రం, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక, దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు, ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను. గమనించగలరు, ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం 10:00 నుండి శ్రీధర్మ ఫంక్షన్ హాల్ అలంపురం రాచర్ల రోడ్ ఆంధ్రజ్యోతి పక్కన తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం 10:00 నుంచి, స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం, మొదటి ఆరాధన 7:30 నుండి 10:00 వరకు, రెండవ ఆరాధన 10:30 నుండి 1:30 వరకు, అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టి బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 5 విజయవాడ. శనివారం మొదటి ఆరాధన 7:00 నుండి 10:00 వరకు, రెండవ ఆరాధన 10:00 నుండి 1:00 వరకు, మేనిస్టెల ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 6 కుకట్పల్లి, ఆదివారం, సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సి గార్డెన్, మూసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 8 ఏలూరు, మంగళవారం, సమయం 10:00 నుండి, శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన 9 రాజమండ్రి, బుధవారం, సమయం 10:00 నుండి,
సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, స్థలం చిర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11 కాకినాడ, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12 రావులపాలెం, శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కోరగల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మీ అందరికీ నా వందనాలు, ఈసాకయ్య గారికి నా వందనాలు. మరి మాది లిగితపూడి అండి, నా పేరు శ్రీదేవి. మరి అయితే నా భర్తకి 6 సంవత్సరాలుగా చాలా భయంకరమైన చర్మయాతితో పడుతున్నాము. మరి 2018 నుంచి మొదలైందండి. నేరుడు అయితే 10 సంవత్సరం కూడా యాసంకాలం వచ్చేటప్పటికి చర్మం అంతా గాయాలైపోయి తలంతా పెచ్చిల పెచ్చిల కింద ఊడిపోయి చాలా బాధపడేవాళ్ళు. నేరుడైతే అలా కాకుండా మొత్తం శరీరం పైనుంచి కిందకి ఊడిపోయింది, చాలా గాయాలైపోయి మొత్తం శరీరం కుళ్ళిపోయింది. అసలు మనిషి తట్టుకోలేని పరిస్థితి, దుర్వాసన లేచిపోయింది. చూసిన జనమంతా కూడా ఇంక మనిషి బ్రతకడు అని చెప్పి అన్నారు. నిజంగా మరణ మంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చారు ఆయన. ఎన్ని మందులేసినా కూడా తగ్గలేదు. తగ్గకపోయినప్పుడు మా ఎవరో చెప్తే మా అమ్మాయి వచ్చి ఈసాకాయ్య గారు తైలం పట్టుకొచ్చిందండి నేను జూన్ నెలలోని. ఆ తైలం రాయటం మొదలెట్టాక ఎంత ఖరీదైన ఆయింట్మెంట్లు రాసినా తగ్గింది, ఆ తైలంతో తగ్గిందండి. మరైతే అప్పటి నుంచి కూడా తైలం వాడటం మానలేదు. సంవత్సరం నుంచి వస్తున్నాం మేము. మా ఆయనకి భుజం మీద కంతి వచ్చిందండి, 5 సంవత్సరాల నుంచి ఉంది. మరి అది ఎలా తగ్గుద్ది అని డాక్టర్ని అడిగినప్పుడు ఆపరేషన్ చేయాలన్నారు. మరి ఆపరేషన్ చేయవసరం లేకుండా దేవుని దయ వల్ల తైలం రాతే అది కూడా దాని అంతటా అదే బెజ్జం పడి వచ్చేసిందండి. దేవుని స్తోత్రం, మీకు వందనాలు. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక, దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను, గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీధర్మ ఫంక్షన్ హాల్, అలంపురం, రాచర్ల రోడ్, ఆంధ్రజ్యోతి పక్కన, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. మొదటి ఆరాధన 7:30 నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10:30 నుండి 1:30 వరకు. అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టి బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 విజయవాడ, శనివారం. మొదటి ఆరాధన 7:00 నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10:00 నుండి 1 గంట వరకు. మేనిస్టెల ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6 కుకట్పల్లి, ఆదివారం. సమయం సాయంత్రం 5:30. స్థలం ఎన్ఆర్సి గార్డెన్, మూసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 8 ఏలూరు, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 9 రాజమండ్రి, బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, స్థలం చిర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11 కాకినాడ, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12 రావులపాలెం, శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వందనాలండి. ఈసాకయ్య గారికి నా వందనాలు. ఈసాకయ్య గారు భీమవరం వచ్చినప్పుడు నేను అక్కడికి వచ్చానండి. నాకు 2 సంవత్సరాల కిందట కడుపులోని 8వ నెలలో బాబు చనిపోయాడు. మళ్ళీ అప్పటి నుంచి గర్భఫలం లేదు. ఈసాకయ్య గారి దగ్గరికి భీమవరం వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన పండు తిని అలాగే ప్రార్థించి తైలాభిషేకం వేయించుకోగా ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు నాకు 4వ నెల. అలాగే నాకు ఏసఐకి ఈ అవకాశం ఇచ్చిన అందుకు వందనాలు తెలియజేస్తూ. తైలాభిషేక ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక, దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను, గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీధర్మ ఫంక్షన్ హాల్, అలంపురం, రాచర్ల రోడ్, ఆంధ్రజ్యోతి పక్కన, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. మొదటి ఆరాధన 7:30 నుండి 10:00 వరకు. రెండవ ఆరాధన 10:30 నుండి 1:30 వరకు. అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్, పెంకులపాడు రోడ్, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5 విజయవాడ. శనివారం మొదటి ఆరాధన 7:00 నుండి 10:00 వరకు. రెండవ ఆరాధన 10:00 నుండి 1:00 వరకు. మేనిస్టెల ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6 కుకట్పల్లి, ఆదివారం. సమయం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, కుకట్పల్లి. మీరు గిదిరెడ్డిపాలెం ఒంగోలు జిల్లా నుంచి ఇక్కడ మన తైలాభిషేకానికి వస్తున్నారు. వాళ్ళకి వివాహమై 10 సంవత్సరాలు అయిందండి, కానీ వారికి గర్భఫలం లేదు. ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు 7 తైలాభిషేకాలకు వచ్చారు. 7వ తైలాభిషేకంకి వచ్చినప్పుడు దైవజనులు అన్నారు మీరు బిడ్డను ఎత్తుకొని వస్తారని ఆశీర్వదించి వారిని అభిషేకించి పంపించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి వారికి గర్భఫలం ఇచ్చారు. ఇప్పుడు తన గర్భిణీగా ఉంది. దేవుడు వీరి జీవితాల్లో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 8 ఏలూరు, మంగళవారం. సమయం 10:00 నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, బట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 9 రాజమండ్రి, బుధవారం. సమయం 10:00 నుండి. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గ్రౌండ్, స్థలం చర్చిపేట, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11 కాకినాడ, శుక్రవారం. సమయం 10:00 నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12 రావులపాలెం, శనివారం. సమయం 10:00 నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.